హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోదామా లెట్స్ గో హుద్ హుద్ పెతాయ్ శోభ ఫన్ ఏంటి ఈ పేర్లు ఏంటి అసలు ఇవి ఎవరి పేర్లు అని అంటే తుఫాన్ కి పేర్లు తుఫాను పేర్లు ఏంటి వెరైటీగా అని అనుకుంటున్నారా అవును తుఫాన్ ఉంటాయి మనం ఎప్పుడు వింటూ ఉంటాం కానీ ఈ పేర్లు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అసలు అనే విషయం మొత్తం కూడా నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఓకేనా లెట్స్ గో వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా నైన్ జోన్స్గా విభజించారనమాట ఏ జోన్లో తుఫాన్ వస్తే ఆ జోన్లో కొన్ని దేశాలు కలిపి నేమ్స్ పెట్టుకుంటాయన్నమాట అయితే మొట్టమొదటిసారిగా క్లెమెంట్ రాగ్జీ అనేటటువంటి ఇలాంటికు చెందినటువంటి అటువంటి మెటీరియలాలజిస్ట్ ఏం చేశాడంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో అసలు పేర్లు పెడదాం తుఫాన్లకి అనేటటువంటి ఒక ఐడియా ఇచ్చిందే ఇతను అనమాట ఈయనే ప్రారంభించాడు కూడా అంటే ఈయన ఆద్యుడు అని చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఏం జరిగిందంటే మరి నైన్ జోన్స్ అని చెప్పాను కదా ఈ నైన్ జోన్స్లో మన జోన్ ఏంటంటే ఇది ఉత్తర హిందూ మహాసముద్రము అంటే ఇది రెండు కింద హిందూ మహాసముద్రం ఉంటుంది ఇప్పుడు నేను ఆ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా బంగాళాఖాతము అరేబియా సముద్రము ఈ ఏరియా మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఉత్తర హిందూ మహాసముద్రము ఏరియా అని అంటారన్నమాట ఈ ఏరియాలో ఏ వచ్చినా సరే తుఫాన్లు ఒక ఎనిమిది దేశాలు కలిపి నేమ్స్ పెట్టుకోవాలన్నమాట అయితే రెండు వేల సంవత్సరం మస్కట్లో జరిగిన మీటింగ్లో పేర్లు పెట్టాలని డబ్ల్యూఎంఓ డెసిషన్ తీసుకుందనమాట డబ్ల్యూఎంఓ అంటే వరల్డ్ మెట్రిలాజికల్ ఆర్గనైజేషన్ అనమాట వీళ్ళు ఆ ఎనిమిది దేశాలను పిలిచి బాబు మీరు చక్కగా నేమ్స్ పెట్టుకుంటానంటే చెప్పండి అని చెప్పి అన్నారు ఒక్కొక్క దేశం నుంచి ఎనిమిది పేర్లు ఇవ్వండి అని అడిగారు ఎనిమిది ఇంటూ ఎనిమిది అంత అరవై నాలుగు కాబట్టి అరవై నాలుగు పేర్లు సూచించారనమాట ఒక్కొక్క దేశం నుంచి ఎనిమిది పేర్ల చొప్పున మొత్తం అరవై నాలుగు నేమ్స్ ఆ దేశాలు ఏంటంటే ఎనిమిది దేశాలు బంగ్లాదేశ్ ఇండియా మాల్దీవులు మయన్మార్ ఓమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ అనమాట ఇవి మొత్తం కలిపి సిక్స్టీ ఫోర్ నేమ్స్ని తయారు చేసి ఇచ్చాయన్నమాట ఒక్కొక్క కంట్రీ ఎయిట్ నేమ్స్ అనమాట ఆ నేమ్స్లోనే మనం పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము ఇలా ఈ ఎనిమిది దేశాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నేమ్స్ పెట్టడం రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ చేశారనమాట రెండు వేలలో మీటింగ్ జరిగింది రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ చేశారు పెట్టడం అనమాట అయితే నెక్స్ట్ ఈచ్ కంట్రీ ఎయిట్ నేమ్స్ ఎయిట్ కంట్రీస్ ఎయిటీన్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ నేమ్స్ ఈ సిక్స్టీ ఫోర్ నేమ్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాను మీకు నేను ఒకసారి మొత్తం సిక్స్టీ ఫోర్ చదవలేం కాబట్టి ఓన్లీ ఇండియా ఎనిమిది నేమ్స్ ఉన్నాయి అది చదువుతాను అగ్ని ఆకాశ బిజిలీ జల్ లెహర్ మే మేఘ అలానే సాగర్ వాయు ఇవి ఎనిమిది నేమ్స్ అనమాట ఆల్రెడీ ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు లాస్ట్లో మీరు చివరి కార్నర్ రైట్ సైడ్ కార్నర్ చూసినట్లయితే ఆమ్ఫాన్ అని ఉందనమాట ఇదే లాస్ట్ తుఫాను ఈ అరవై నాలుగులో లాస్ట్ అనమాట మే ఇరవై రెండు వేల ఇరవై అంటే ఈరోజు నేను వీడియో వీడియో చేసే రోజు ఈ తుఫాన్ టీవీలో అనౌన్స్ చేశారనమాట కాబట్టి టూ డేస్లో ఈ తుఫాన్ రాబోతుంది ఇదే లాస్ట్ అనమాట నెక్స్ట్ డబ్ల్యూఎంఓ వాళ్ళు మళ్ళీ నేమ్స్ అడగడం జరిగింది అంటే కొత్త లిస్టు ప్రిపేర్ చేయడానికి అది రెండు వేల పద్దెనిమిదిలోనే అడగడం జరిగింది ఆల్రెడీ అన్ని కంట్రీస్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఎయిట్ కంట్రీస్ ఉండేవి కదా ఇప్పుడు థర్టీన్ కంట్రీస్ కొత్తగా ఒక ఐదు కంట్రీస్ వచ్చి జాయిన్ అయ్యాయనమాట మొత్తం థర్టీన్ ఇంటూ థర్టీన్ వన్ సిక్స్టీ నైన్ నేమ్స్ ఇవ్వడం జరిగింది ఈ కంట్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి నేమ్స్ ఆల్రెడీ డబ్ల్యూఎంఓ వాళ్ళకి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మే ఇరవై నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ న్యూ నేమ్స్ ప్రజెంట్ అయితే ఆంఫన్ అనే ఒక తుఫాను తుఫాన్ వస్తుందని చెప్పాను కదా మే ఇరవై రెండు వేల ఇరవై అంటే ఈరోజే ఇది అయిపోగానే నెక్స్ట్ లిస్ట్ న్యూ లిస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట రెండు వేల ఇరవై ఇరవైలో అని చెప్పాను కదా ఆ లిస్టు ఆ లిస్టులో నూట అరవై తొమ్మిది పేర్లు ఉన్నాయి అందులో నేను మొత్తం చదవలేను కాబట్టి అన్ని దేశాలవి మన దేశం నుంచి ఇచ్చినటువంటి పదమూడు పేర్లు ఏంటంటే గతి తేజ్ మురాసు ఆగ్ వ్యోగ్ జహర్ ప్రవాహో నీర్ ప్రహజన్ గుర్ని అంబుద్ జలది అండ్ వేగా ఆల్రెడీ మన దేశం నుంచి ఈ థర్టీన్ నేమ్స్ ఇవ్వడం జరిగింది ఇవి కొత్త నేమ్స్ అనమాట థర్టీన్ నేమ్స్ సార్ మరి ఇదంతా బాగానే ఉంది ఈ తుఫాన్కి అసలు ఈ పేర్లు ఎందుకు పెడతారు అంటే ఫోర్ క్యాస్టర్స్ అంటే వాతావరణ శాఖ వారికి అలానే మీడియాకి దగ్గర సంబంధం అంటే వాళ్ళ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అలానే పబ్లిక్కి కూడా కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి అలా లేకుండా మనం ఏదో ఒక పేరు పెట్టేసి లేదంటే ఏదన్నా అక్షాంశాలు రేఖాంశాలు మాదిరిగా కనుక మనం చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారన్నమాట కాబట్టి ఈజీగా ఉండే విధంగా ఈ విధంగా పేర్లు పెడతారనమాట అంటే కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉండాలి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పేర్లు పెట్టడం జరుగుతుందనమాట ఒకే తీరంలో అనేక తుఫాన్లు వస్తాయి కాబట్టి వాటికి అన్ని పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా పెడితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఏ తుఫాన్ ఎప్పుడు వచ్చిందనేది మొత్తం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ నేమ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట ఓకే ఇలా పన్నెండు డిగ్రీల నార్త్ పన్నెండు డిగ్రీల సౌత్లో తుఫాను వస్తుంది అని చెబితే ఎవరికి అర్థం కాదు అందుకోసం ఏంటంటే ప్రతి సామాన్య మానవుడికి కమ్యూనికేషను అర్థం కావాలి అంటే ఒక నేమ్ ఈజీగా ఉండేటటువంటి ఒక నేమ్ పెడతారనమాట దానికోసమే ఈ విధంగా అన్ని నేమ్స్ పెడుతూ ఉంటారనమాట సాధారణంగా అరవై ఒక్క కిలోమీటర్ పర్ అవర్ అంత గాలి వీస్తేనే అది తుఫాన్గా భావించి మనకి అలర్ట్ చేస్తారనమాట వాళ్ళు వాతావరణ శాఖ వారు అంతకన్నా తక్కువ ఉంటే అది తుఫాన్ కాదనమాట మామూలుగా ఒక వర్షం భారీ లాగా చెప్తారు మరి పేర్లు పెట్టుకోమన్నారు కదా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చా అంటే కుదరదు ఏ రిలీజియన్కి కానీ పొలిటికల్ ఫిగర్స్కి కానీ సంస్కృతికి కానీ జెండర్ని కానీ కించపరిచే విధంగా ఉండకూడదు అది చాలా చిన్నగా ఉండాలి నేమ్ కూడా చాలా లిటిల్గా ఉండాలి చిన్నగా ఉండాలి పలకటానికి ఈజీగా ఉండాలి అప్పుడు మాత్రమే సామాన్య మానవుడికి ఈ యొక్క అలర్ట్ అనేది వెళుతుంది అంటే ఆ నేమ్ తెలిస్తే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట ప్రజెంట్ మేలో రెండు వేల ఇరవై మేలో అంటే ఇప్పుడు ఈరోజు నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ తుఫాన్ అని చెప్పారు ఆమ్ఫాన్ తుఫాన్ అనమాట ఇదే లాస్ట్ తుఫాన్ అనమాట అంటే ఏంటి మనం సిక్స్టీ ఫోర్ నంబర్స్ చెప్పుకున్నాం కదా అందులో లాస్ట్ తుఫాన్ ఇదేనమాట ఇక్కడి నుంచి నెక్స్ట్ కొత్త లిస్ట్లోకి వెళ్ళిపోతాం మనం మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేషన్స్ నేమ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటారు అలానే ఏ నేషన్కి సంబంధించినటువంటి నేమ్స్ వర్టికల్గా అంటే కిందకి లైన్లో రాసుకుంటారు అన్ని దేశాలకి థర్టీన్ నేమ్స్ అనుకోండి థర్టీన్ నేమ్స్ కిందకే రాసేసుకుంటారు కానీ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం అడ్డంగా ఫాలో అవుతారు అంటే ఏంటి హారిజంటల్గా వెళ్ళిపోతారు అనమాట వన్ టూ త్రీ అని చెప్పేసి అలా కౌంట్ చేసుకుంటూ ఏ దేశానికి సంబంధించినప్పటికీ కూడా నియమించుకుంటూ వెళ్తారనమాట ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అయితే ఒక లైక్ కొట్టండి అలానే తప్పకుండా షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్ బాగుందని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏమి లేదు ఇక్కడ నా యొక్క ఫోటో వస్తుంది మీరు గమనించినట్లయితే ఆ ఫోటో మీద జస్ట్ అలా టచ్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు మీ ఫ్రెండ్స్ కూడా ఇదే విషయం చెప్పండి ఇక్కడ ఎంబ్లమ్ వస్తుంది నా యొక్క ఫోటో ఆ ఫోటోని టచ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు వెంటనే బెల్ సింబల్ కొట్టచ్చు మీకు నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది ఓకే